నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప జిల్లా ఎర్రకుంట్ల నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షునికి పంపిన రాజీనామా లేఖను ఉపసంహరించుకుని మళ్లీ పార్టీలో కొనసాగాలని ఎర్రకుంట్ల నగర పంచాయతీ కౌన్సిలర్లు మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉండడం వల్ల ఎర్రకుంట్లలో 20 వార్డులు గెలుపొందామని, ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఆయన వివరించారు. నీకు ఏదైనా సమస్య ఉంటే కౌన్సిలర్లతో అందరితో సమిష్టిగా కూర్చొని చర్చించుకోవాలని, ఇలాగ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. హర్షవర్ధన్ రెడ్డిని చూసి పదవి ఇవ్వలేదని మాజీ మంత్రి మైసూరారెడ్డి తనయుడు కావడం వల్లనే సభ్యులందరూ ఏకగ్రీవంగా నీకు పదవి ఇచ్చారని అన్నారు. గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత మొదటిసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంఘటనల మీద ఈరోజు మేమందరం కూడా కౌన్సిలర్లు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు బాధతో ఒక ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మనమందరం కూడా నేను ఇబ్బందులు ఉన్నా, పార్టీ ఇబ్బందులు ఉన్నా, కార్యకర్తలు అయితే వైఎస్ఆర్ పార్టీకి ఎరగొండలో ఎప్పటికి కూడా బలంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు చైర్మన్ గారు ఈరోజు రాజీనామా లేక ఇవ్వడం, 20 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఇలా ఎన్నికొని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పైన, నిన్న ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎర్రగుంట్ల మున్సిపాలిటీ మెజార్టీ ఇచ్చింది, ఇంత ప్రభంజనంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ ఇచ్చింది. కానీ చైర్మన్ గారు ఈరోజు ఒక నిర్ణయం ఆయన సొంతంగా ఒప్పించింది రాజీనామా. ప్రతి ఒక్కరికి కూడా ఇలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మీరందరూ ఒక్కటే ఒకటి తెలుసుకోవాల్సింది, మీడియా ద్వారా ఆయన కానీ ఎవరికైనా మేము ఒకటే చెప్తాము, ఆ రోజు మున్సిపల్ చైర్మన్ పదవి పాప మైసూరారెడ్డి గారిని చూసి మేము ఆ రోజు ఆయన పెద్ద లీడర్, ఆయన మాకు సొంత పెదనాన్న కావడం, రాజకీయంగా గొప్ప ఉంది అన్నీ చూసి ఆయన గౌరవిస్తా. ఎందుకంటే పార్టీకి ఆ రోజు ఆయన రావడం జరిగింది. కొడుకు ఆయన వదిలిపెట్టి పార్టీకి సేవ చేయడంతో ఆయనకు న్యాయమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చైర్మన్ పదవి జగన్ అన్నకు చెప్పి ఆయన చైర్మన్ పదవి మనం అందరం కూడా ఎర్రకుంట్ల ఉండే నాయకులందరూ కూడా డిసైడ్ చేసి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దాంట్లో వాళ్ళ నాన్నగారిని చూసి, ఎందుకంటే మైసూరారెడ్డి గారు అంటే ఒక గొప్ప గౌరవం ఉంది ఎర్రకుంట్ల మండలం, ఎందుకంటే గడిచిన అన్నింటిలో కూడా రాజకీయంగా ఆయన ఉన్నారు, రాజకీయంగా ఆయన చేసిన సేవలు కానీ అన్నీ కానీ చూసి ఆయనకు ఆ పదవి ఆయన కుమారుడికి ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ అందరం కానీ యునానిమస్గా ఆయన చైర్మన్గా చేయాలి, ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరం కానీ వైఎస్ఆర్ పార్టీకి ఒక ఖర్చుకోటగా ఉండే ఎరగుండులో ఆ రోజు 20-20 గెలిచి యునానిమస్గా ఆయన పోటీ లేకుండా ఆయన చైర్మన్గా చేసుకొని బాబు మైసూరారెడ్డి గారి కుమారుడని ఆయనకు గౌరవించి పదవిని ఇచ్చినాను. వాస్తవానికి నేనే కాదు, జగన్ అన్న కూడా ఆ రోజు మేము ఈ మాట చెప్తే మంచి ఆలోచన డాక్టర్, ఇది జరగాలి, ఎందుకంటే ఆయన మనకు ఆ రోజు ఎలక్షన్లో 2019 మనం మనతో ట్రావెల్ చేసినారు, మనం ఎప్పుడూ అన్యాయం చేయకూడదు, ఆ రోజు మనం చెప్పినట్టు ఆయనకు మంచి స్థానం కల్పిస్తామని ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చినాను. ఈ ముందు అలా ఇచ్చిన చైర్మన్ పోస్టు ఈరోజు ఆయన ఏ కౌన్సిలర్ కూడా ఇంకా మన పార్టీలోనే అందరం ఉన్నాం, అందరు కౌన్సిలర్ కూడా పార్టీలో కొనసాగుతాము. కానీ ఆయన ఒక్కరు నేను రాజీనామా చేస్తాను, రాజీనామా లెటర్ ఇవ్వడము ఆయన ఒక్కరు డిసైడ్ చేసుకునేది కాదు, ఎందుకంటే ఈ పదవి ఆయన ఒక్కరిది కాదు, ఇది అందరం ఎలెక్ట్ అయ్యింది. 20 మంది కౌన్సిలర్లు ఆయన ఎన్నుకున్నారు, 20 మంది కౌన్సిలర్ను ప్రజలు ఎన్నుకున్నాక ఆయన మళ్ళీ 20 మంది కౌన్సిలర్ని నేనకొచ్చిగా 19 మంది ఆయన ఓటేసి ఆయన కౌన్సిలర్ ఆయన చైర్మన్గా పెట్టారు. కానీ ఈరోజు ఆయన ఈరోజు ఉండే పార్టీ ఉండే సిచ్యువేషన్ మనకందరికీ తెలుసు. మనందరం కూడా మన 2024 ఎలక్షన్లలో మన పార్టీ పోయింది. ఈరోజు ఆయన ఎలా ఉండాలో ఒక చైర్మన్ హోదాలో ఉండి ఇంకా కౌన్సిలర్లకు అందరికీ ధైర్యం ఇస్తాను, పార్టీ క్యాడర్కు ధైర్యం ఇవ్వాలి, పార్టీ క్యాడర్ కోసం ఉంటారు. అలాంటి టైంలో ఈరోజు రాజీనామా చేసిపోతే ఎంత బాధాకరంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా 20 మంది కౌన్సిలర్లో మేము ఉన్నాం, ఎవరు కూడా ఒక క్వశ్చన్ అడిగిన వాళ్ళం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మున్సిపాలిటీలో ఏం లేదు, ఎందుకంటే చైర్మన్ పవర్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు వాళ్ళు మాట్లాడుకోవాలి, ఈ రోజు కూడా నేను దాంట్లో ఇవ్వాలి కాదు. కానీ ఈరోజు ఆయన ఒక్కరు నిర్ణయం తీసుకొని
అలా పోవడం మాకు అందరికీ కూడా బాధాకరంగా. ఈరోజు ప్రతి కౌన్సిలర్ కూడా బాధపడుతున్నారు. పార్టీ ఎంతవరకు మేము ప్రెస్ ముందరికి ఫస్ట్ టైం వస్తున్నాం, ఎలక్షన్లు అయిపోయినాక ప్రెస్ ముందరికి వస్తున్నాం. అయ్యా మనం పార్టీని ఎప్పుడు వదిలిపెట్టిపోకూడదు, మనకు పార్టీ ఉన్నప్పుడే ఈ గౌరవం వచ్చింది. పార్టీని అలా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ పదవి నిన్ను ఎంపీగా చేశారు. మేమందరం కూడా ఇక్కడ ఉండే వైఎస్ఆర్ అభిమానులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా నిన్ను చైర్మన్గా యాక్సెప్ట్ చేశాను. అలాంటి పార్టీని నువ్వు ఈరోజు వదిలిపెట్టిపోతానంటే మేము ఎవరన్నా ఒప్పుకోం. నేనైతే స్వయంగా ఒకటి ఆయన చెప్పి ఈరోజు పక్కన చేస్తే గుర్తు అని చెప్పాను. ఈ పొద్దుడు కూడా ఆయన ఇంత జరిగినా కూడా ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ రివోక్ చేయించుకో, లెటర్ ఎనికి తీసుకో, మళ్ళీ తీసుకో, నువ్వు ముందర ఉండు అని ఈరోజు కూడా మేము చెప్పేదాన్ని ఈ ప్రెస్ మీ ఇస్తారా నీకు అదే పనిగా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ పొద్దు ఎరగొంటాంగా నీకు 18 నెలల కాలంలో నువ్వు ఇప్పుడు రాజీనామా చేసిపోయి అందరినీ వదిలిపెట్టిపోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ఎవరికి ఎవరికి మేలు చేయాలను? ఈ సొంత నిర్ణయం పని ఇక్కడ ఏముందా? రాజకీయంలో ఒక వ్యక్తి నిర్ణయం ఉండదు. ఒక పార్టీ అధ్యక్షుడు, పార్టీ కింద పనిచేసే వాళ్ళు, పార్టీ క్యాడర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ఇలా తన్నీ మంది లీడర్లు అందరం కలిసి నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు ఎవరే కానీ కౌన్సిలర్లు కానీ ఎవరే కానీ పోలేదు. పక్కన ఒక ప్రెస్లో కూడా వచ్చింది, మీడియాలో వచ్చింది. ఇలాంటివన్నీ నువ్వు అసలు అవకాశం ఏంటి? ఈరోజు నీకు రాజీనామా అంటే ఏం రాజీనామా చేశావు? నీ వ్యక్తిగత రాజీనామా చేసుకున్నావు. నువ్వు అలా రాజీనామా చేయాలనే ఆలోచన నీకు రాదు. చేసిన చైర్మన్ కూడా రాజీనామా చేసినారు, వైస్ చైర్మన్ అవుతారు. నీ ఇబ్బంది ఏమైనా పర్సనల్ ఇబ్బంది, నీ పర్సనల్ ఇబ్బంది కూడా ఏంటి? కానీ మమ్మల్ని అందరినీ అలాగే ఈ రోజు మాతో పాటు ఉండి మమ్మల్ని వదిలేసిపోతే ఈరోజు ఎంత బాధాకరంగా ఉంది మాటందరికీ. మీ నాన్నను చూసి, మైసూరారెడ్డి గారిని చూసి నీకు పదవి ఇచ్చినా. మైసూరారెడ్డి గారి కూడా నువ్వు తలవంపులు తెస్తావా? ఎందుకంటే ఆయన కుమారుడుగా నేను అందరం గుర్తించాను. హరీష్ రెడ్డి గారిని నేను ఎవరు గుర్తించలేదు. మైసూరారెడ్డి కుమారుడుగా నేను మీకు గౌరవిస్తాను. ఎందుకంటే ఆయన అంటే ఈ మున్సిపాలిటీలో కానీ ఎర్రగుంట్ల మండలంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం ఉంది. అలాంటి గౌరవం ఉండే ఆయన పుట్టి నువ్వు ఇలా నువ్వు ఇండివిజువల్ డిసిషన్ తీసుకుంటావంటే ఎప్పటికైనా నువ్వు అందరితో మాట్లాడి నీకు ఏమైనా సమస్య ఉందా ఏమైనా ఉన్నాయంటే మాట్లాడు. ఇక్కడ సమస్య లేనోడు ఎవరు? కొంచెం సమస్య లేనో నేను లేదా నాకు సమస్య అందరికీ సమస్య ఉంది. పార్టీ ఈరోజు మనం అందరం కావాలి. ఆ రోజు ఏ పార్టీ లేకపోతే నీకు చైర్మన్ పదవి రాదు కదా.